అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు భాస్కర్ ఫోటాన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవిడే ఏంటంటే, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు నేడే షార్ట్ లిస్ట్ అనేసి చెప్పడం జరిగింది. సో ఇదేంటంటే, ఈ ఆర్జీకేటీ సెట్ ఎగ్జామ్ రాసి ఎవరైతే 3IIT కోసం సీట్ల కోసం ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, అలాగే క్యాంపస్ మారాలనుకుంటున్నారో వీళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. సో కాబట్టి షార్ట్ లిస్టెడ్ డీటెయిల్స్, లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇవన్నీ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒకసారి మనకి వెబ్సైట్లో ప్రజెంట్ అవైలబిలిటీలో ఉంది. సో మీరు అందరూ చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేసి డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ 20th February 2021 సాటర్డే అనేసి చెప్పడం జరిగింది. వెన్యూ వచ్చి, అంటే కౌన్సిలింగ్ వెన్యూ వచ్చి నూజివీడి క్యాంపస్. సో 3IIT నూజివీడి క్యాంపస్ కృష్ణా డిస్టిక్లో ఉంది. సో రిపోర్ట్ టైమింగ్ అయితే మార్నింగ్ 8 గంటలకు ఉండాలి. సో ఇంకొక ఫోర్త్ పాయింట్ ఏమన్నారంటే, క్యాండిడేట్స్ హూ ఆర్ షార్ట్ లిస్టెడ్ అండ్ విష్ టు పార్టిసిపేట్ ఇన్ ది కౌన్సిలింగ్ ఆర్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ అట్ 8 AM ఆన్ 20th February ఇన్ ఆర్జీకేటీ క్యాంపస్ అనేసి రిప్రజెంట్ చేశారు. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆర్జీకేటీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ లేట్ రిపోర్టింగ్ అన్నారు. సో లేట్గా ఏమన్నా వస్తే వాళ్ళకైతే ఆర్జీకేటీ అయితే రెస్పాన్సిబుల్ కాదు. సో ఇన్ టైంలో అయితే మీరు 8 o'clock కల్లా కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో 20th తారీఖు సాటర్డే అయితే ఖచ్చితంగా కౌన్సిలింగ్కి మార్నింగ్ 8 o'clock కల్లా వెళ్ళాలి. సో ఫిఫ్త్ పాయింట్ ఏమన్నారంటే, ఇఫ్ క్యాండిడేట్ ఈజ్ ఆల్రెడీ అడ్మిటెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఆర్జీకేటీ క్యాంపసెస్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, సో ఆన్ హిజ్ ఆర్ హర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ పేరెంట్స్ కెన్ అటెండ్ ద కౌన్సిలింగ్ విత్ ప్రాపర్ ఐడి ప్రూఫ్ ఆఫ్ ది పేరెంట్. సో క్యాండిడేట్స్ ప్రెజెన్స్ ఈజ్ నాట్ కంపల్సరీ ఫర్ అటెండింగ్ ది కౌన్సిలింగ్ ఇన్ కేస్ హీ హ్యాస్ ఆల్రెడీ అడ్మిటెడ్ ఇన్ ద ఆర్జీకేటీ. సో ఇఫ్ ఆల్రెడీ అడ్మిటెడ్ ఇన్ ద ఆర్జీకేటీ, దేర్ ప్రెజెన్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. బట్ ఇంకోటి ఏమన్నారంటే, క్యాండిడేట్స్ ఈజ్ ఆల్రెడీ అడ్మిటెడ్ ఇన్ ద క్యాంపసెస్, వాళ్ళ పేరెంట్స్ అయితే వాళ్ళ ఐడి ప్రూఫ్తో అటెండ్ అవ్వచ్చు అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సిక్స్త్ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఇది చూడండి. ఇదివరకు మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో సీట్ ఈజ్ నాట్ గ్యారంటీడ్ అన్నారు. ఇదేంటంటే, యాజ్ మోర్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ కౌన్సిలింగ్ దాన్ ది అవైలబుల్ సీట్స్ అండ్ మెనీ ఆఫ్ ది క్యాండిడేట్స్ హూ ఆర్ అడ్మిటెడ్ ఇన్ ద క్యాంపసెస్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆర్ ఆల్సో షార్ట్ లిస్టెడ్ ఫర్ సెకండ్ ఫేజ్ యాజ్ పర్ దేర్ మెరిట్ అండ్ క్యాటగిరీ. సో కాబట్టి ఏంటంటే, ఇక్కడ సీట్స్ అనేవి లిమిటెడ్గా ఉన్నాయి, నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని ఎక్కువ మందిని పిలిచారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో చాలామంది ఆర్జీకేటీ క్యాంపస్లో జాయిన్ అయ్యారు, బట్ వాళ్ళల్లో కూడా ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి అయితే మెరిట్ ప్రకారము క్యాటగిరీ ప్రకారం అయితే పిలవడం జరిగింది. కాబట్టి సో సీట్స్ అయితే అందరికీ అయితే ఇస్తారనేసి ఇక్కడ గ్యారంటీగా చెప్పడం, ఐ మీన్ గ్యారంటీ లేదనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ఇవి యాక్చువల్గా 1 to 6 పాయింట్స్ మీకు చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మళ్ళీ మీరు చెక్ చేసుకోండి. సో ఇంకా మనకు లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ మనం డీటెయిల్స్ చూస్తే చూడండి, ఇక్కడ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ క్యాటగిరీ ఓసీ వాళ్ళకు, అలాగే ఈడబ్ల్యూఎస్కు అప్లై చేసుకున్న వాళ్ళలో జనరల్ మెరిట్ ర్యాంకు 14th నుంచి ఉన్నారు. 14th నుండి 14, 302, 492, 619, 712, 718, 762 ఈ విధంగా ఏంటంటే జనరల్ మెరిట్ ర్యాంకు ఫస్ట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మేబీ ఇదేంటంటే, ఒకవేళ కొంతమంది ఆల్రెడీ వేరే క్యాంపస్లో జాయిన్ అయ్యి, అంటే క్యాంపస్ టు క్యాంపస్ మారాలనుకునే ఉద్దేశంతో వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువే ఉన్నారు. సో ఇది సుమారు ఈవెన్ 14 నుంచి స్టార్ట్ అయినా కానీ, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫస్ట్ ఫేజ్లో 1467 వరకు ఉన్నారు. అలాగే సెకండ్ పేజ్లో మళ్ళీ మనకు 1468 నుండి 2077 ర్యాంక్ వరకు అయితే ఉండడం జరిగింది. ఎనీవే, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు వెబ్సైట్లో లింక్ ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే చూస్తే మీకు థర్డ్ పేజ్ 2107 ర్యాంక్ నుంచి 2531 ర్యాంక్ వరకు ఉండడం జరిగింది. సో అలాగే 2620 నుంచి 2924 వరకు ర్యాంక్ వరకు ఉండడం జరిగింది. 3029 వరకు కూడా ఉండడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే, మనకు ర్యాంక్స్ అనేవి సో ఇక్కడ ర్యాంక్స్ అనేవి చూస్తే డీటెయిల్డ్గా, సో సుమారు ఒక 5000 ర్యాంక్స్ వరకు ఈ విధంగా ఓపెన్ క్యాటగిరీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీలో ఉన్న వాళ్ళను సో పిలిచారు. సో ఇవన్నీ కూడా మనకు ఓపెన్ క్యాటగిరీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ లిస్ట్. సో
సో చూడండి 5343 ర్యాంక్ వరకు ఉన్నటువంటి ఎవరైతే అప్లై చేశారో రిజిస్టర్డ్ అంటే షార్ట్ లిస్ట్ చేశారో వీళ్ళందరినీ కూడా ఈ ఆర్జీకేటీ నోజివుడి క్యాంపస్కి కౌన్సిలింగ్ అయితే రమ్మడం జరిగింది. సో ఇవి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ఓసీ అండ్ పీడబ్ల్యూఎస్లో. అలాగే బీసీఏ కేటగిరీ ఈ డీటెయిల్స్ 364 నుంచి 2605 వరకు ఇలా ప్రతిదీ మనము చెక్ చేసుకోవాలి. సో ఈ డీటెయిల్స్ అయితే నేను వెబ్సైట్లో మీ అందరికీ కూడా అందుబాటులో ఉంచుతాను. సో మీరు ఒకసారి అవన్నీ చూసుకోండి. సో ఇక్కడ బీసీ 2627 నుంచి అలాగే మళ్ళీ మనకు 2199 నుండి 2751 వరకు ఇలా ప్రతిదీ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది బీసీఏ క్యాండిడేట్స్. అలాగే బీసీబీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ వరకు, బీసీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 5624 నుండి 1165 ర్యాంక్ వరకు వీళ్ళైతే బీసీసీ వాళ్ళు చాలా తక్కువే ఉన్నారు. సో సుమారు ఒక 10 మెంబర్సే ఉండడం జరిగింది. అదే బీసీడి క్యాండిడేట్స్ అయితే మళ్ళీ ఎక్కువ మందే మెన్షన్ చేయడం జరిగింది. 778 నుంచి 2170, 2178 నుండి 3243, అలాగే 3244 నుంచి 3776, 5927, సో అప్ టు 6262 ర్యాంక్ వరకు బీసీడి కేటగిరీ వాళ్ళు అయితే ఉన్నారు. సో అలాగే బీసీఈ కేటగిరీ సరికి 426 ర్యాంక్ నుంచి 5895 వరకు, అలాగే 9883 వరకు. ఈ విధంగా ఏంటంటే బీసీఈ కేటగిరీ వాళ్ళు ఉన్నారు. అలాగే ఎస్సీ కేటగిరీస్ వరకు వచ్చేసరికి 1797 నుంచి 1797 ర్యాంక్ నుండి 4020, అలాగే 4027 నుంచి 6830 ర్యాంక్, అలాగే 6980 నుంచి 8877 ర్యాంక్ వరకు, అలాగే 11351 ర్యాంక్ వరకు సరే పిలవడం జరిగింది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ చేయడం జరిగింది. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 1207 నుంచి 11612 ర్యాంక్ వరకు, అలాగే 22610 ర్యాంక్ వరకు అయితే పిలవడం జరిగింది. అంటే సో మీరు ఒకవేళ ఇంకొక డౌట్ ఉండొచ్చు, నేను అప్లై చేశాను అలాగే నేను అప్లై చేసినా కానీ నాకు సో ఇందులో నా నేమ్ లేదు అనేసి మీరు ఒకవేళ ఎవరైనా క్వైరీ ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఉన్నటువంటి వేకెన్సీస్ని బట్టి ఇదివరకు మనకి ఇక్కడ మెన్షన్ చేసిన దాని ప్రకారం ఉన్నటువంటి వేకెన్సీస్ని బట్టి ఇక్కడ మీకు షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరిగింది. ఈవెన్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళలో కొంతమందికి సీట్లు వస్తాయి, కొంతమందికి రాకపోవచ్చు. సో ఈ విషయం అయితే మీరు దృష్టిలో పెట్టుకొని, బట్ అట్ ద సేమ్ టైం షార్ట్ లిస్ట్ చేశారు కాబట్టి మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. అట్ ద సేమ్ టైం నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్యాంపస్ టు క్యాంపస్ మారే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా షార్ట్ లిస్ట్ చేసింటారు, అందువల్ల నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటారు. ఎనివే మీ అందరికీ సీట్లు రావాలని కోరుకుంటున్నాను. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.